హాయ్ గైస్, అందరూ నమస్తే. ఎట్లా సో ఫ్రెండ్స్, ఎంతమంది జిమ్ లవర్స్ ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇంకా నేను కూడా ఒక జిమ్ లవరే. జిమ్ అంటే పిచ్చి అనమాట. జిమ్ పోకపోతే ఎట్లానే ఉంటుంది, లైక్ బాడీ అంత అన్ఈజీగా ఉంటుంది. బట్ చాలా మంది లైక్ అంటే బాడీ డెవలప్మెంట్ సైడ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా, ఎందుకంటే నేను క్యాలరీ డెఫిషియెంట్ ఉంటాను. ఎప్పుడు కూడా నేను క్యాలరీ డెఫిషియెంట్ ఉంటాను. అంటే లైక్ ఒక్కసారి తిన్నాంటే మళ్ళీ కడుపు మార్చుకుంటా, మళ్ళీ చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ తింటా. ఎందుకంటే నాకు నార్మల్గా ఫిట్ ఉంటే చాలు. సో అందుకనే, సో ఇంతకుముందు అయితే నా వెయిట్ 90 ఉంటుండే. సో ప్రజెంట్లీ ఇప్పుడైతే 70 వచ్చిన మంచి లైక్ హ్యాపీ ఉంది. లైక్ లైట్ వెయిట్ ఉంటేనే హ్యాపీ ఉంటుంది. ఎందుకంటే మనం వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత పర్ఫెక్షన్ ఉంటుంది మనకి, ఓకేనా. అండ్ ఆల్సో జస్ట్ ఫిట్ ఉంటే చాలు మనకి, అంతకుమించి అవసరం లేదు. సో నేను జిమ్కి వెళ్ళే ముందు అయితే నార్మల్గా ఇంతకుముందు ఎంప్టీ స్టమక్ పోతుండే. సో జిమ్ వెళ్ళేటప్పుడు ఎంప్టీ స్టమక్ పోయినామంటే అసలు నథింగ్, వేస్ట్ ఆఫ్ టైం. అసలు మనం వెళ్ళి కూడా వేస్ట్ జిమ్కి వెళ్ళి. సో మనం జిమ్కి వెళ్ళి మనకు మంచి ఇంప్రూవ్మెంట్ రావాలా బాడీలా, ఒక లీన్ మజిల్ కనిపించాలంటే యూ నీడ్ టు టేక్ అ ప్రాపర్ ప్రోటీన్ వైల్ గోయింగ్ టు జిమ్. మినిమం ప్రోటీన్, ఎక్కువ ప్రోటీన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మన బాడీ ఫర్ ఎగ్జాంపుల్ 70 ఉందనుకో, యూజర్ వెయిట్. ఒకవేళ నువ్వు జిమ్ చేస్తుండే కనుక నీకు అరౌండ్ 140 to 150 గ్రామ్స్ ప్రోటీన్, దట్స్ అ మినిమం సోర్స్. ఎందుకంటే మన బాడీలో ఇంప్రూవ్మెంట్స్ రావాలి, మన బాడీ మంచి స్టోన్ కావాలంటే, సో మనకి మినిమం 150 గ్రామ్స్ ప్రోటీన్ కావాలి ఫర్ 70 kg బాడీ అట్లా. సో ఇంకా మీరు ఎంత ఎక్కువ తీసుకుని అంత బాడీలో అంత ఇంప్రూవ్మెంట్స్ అనేది వస్తుంది. సో నేను అదే చెప్పింది అది. సో చాలామంది అయితే ప్రోటీన్ ఇంటెక్ చాలా తక్కువ తీసుకుంటారు. అన్ని కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఏవైతే అది తింటారు, బర్గర్లు, పిజ్జాలు, చాట్లు, బిర్యానీలు అవి తింటారు, అందులో ఏముండదు అలా. సో దాంతోపాటు మనం మంచి ప్రోటీన్ అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్కి వెళ్ళే ముందు నేను ప్రయర్గా తీసుకునే ఫుడ్ వచ్చేసి నార్మల్గా ఎగ్ వైట్స్. యాక్చువల్లీ ఎగ్ కూడా తింటుండే, మొత్తం కంప్లీట్ బాయిల్ ఎగ్ కూడా తింటుండే. సో బట్ ఏంటంటే నాకు కొంచెం హీట్ ఉంటుంది బాడీలో, ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. సో అందుకనే ఎక్కువ ఎగ్ వైట్స్ ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ మన దగ్గర ఎగ్ వైట్స్ లేవు అనుకో, మనం బనానా కూడా తినొచ్చు. లైక్ అంటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది బనానా విత్ మిల్క్ షేక్, లేదంటే శాండ్విచెస్ తినొచ్చు, లేదంటే మనము బ్రెడ్ పీనట్ బటర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. ఎక్కువ పెట్టుకోవద్దు, లిమిట్ పెట్టుకొని తినేసాను, దట్స్ ఆల్సో వెరీ గుడ్. అండ్ దాని తర్వాత మనకు కావాలంటే ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు. సో నా డైట్ అయితే నేను చూపిస్తున్నాను, నేను అయితే తీసుకున్న 4 ఎగ్ వైట్స్. సో చూస్తారు కదా, లెట్స్ గో అండ్ ఓపెన్ మై ప్రోటీన్ షేక్. సో ఫ్రెండ్స్, ఎగ్ వైట్స్ అయితే నేను పక్కకు పెట్టేసుకున్నా. సో నెక్స్ట్ నేను ఇమీడియట్గా వేసుకునేది అంటే ప్రోటీన్ షేక్. ప్రోటీన్ షేక్ అనేది చాలా మ్యాండేటరీ, ఇట్స్ లైక్ ప్రీ వర్కౌట్. నార్మల్గా అందరూ ప్రీ వర్కౌట్ కొనుక్కుంటుంటారు, నార్మల్గా 2000 rupees, 3000 rupees ప్రీ వర్కౌట్స్ అంటే బీసీ డబల్ ప్రీ వర్కౌట్స్. సో నేను కూడా అవి తీసుకున్నా, బట్ నాకైతే పెద్ద ఫాయిదా ఏమి అనిపించలేదు, టు బీ ఫ్రాంక్లీ చెప్పాలంటే. నేను చాలా ట్రై చేసిన బీసీ డబ్బలే, తర్వాత ఈ డబ్బలే, ప్రీ వర్కౌట్స్ అని చెప్పేసి ఏమేమో ఉంటాయి సొల్లు పేర్లు, నాకు పెద్ద పరకేం అనిపించలేదు. సో అందుకే నా ప్రీ వర్కౌట్ ఏంటంటే చూస్తారు కదా, ఓట్ మీల్ ద బెస్ట్ ప్రీ వర్కౌట్, ఓట్ మీల్ విత్ మిక్స్డ్ నట్స్, 7-in-1 నట్స్ అని చెప్పేసి మనకి అమెజాన్లో దొరుకుతాయి, 7-in-1 నట్స్ అని చెప్పేసి. అట్లా ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత వాటర్మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అట్లా 7 types ఆఫ్ ఓన్లీ సీడ్స్ ఉంటాయి. పల్లీలు ఉండవు, అలా పల్లీలు ఉండవు, గ్రౌండ్నట్ ఉండదు, ఓన్లీ 7 types ఆఫ్ సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ ఏం చేస్తానంటే నేను ఓట్ మీల్ అండ్ ఆల్సో ఈ సీడ్స్ మిక్స్ చేసేసుకొని ఇట్లా నేను వేసేసుకుంటా, బౌల్లోకి వేసేసుకొని నానబెట్టేసుకుంటా, బిఫోర్ డేనే నానబెట్టేసుకుంటా. అంటే నేను 2 scoops పెట్టుకుంటా అట్లా, అంటే ఒక స్కూప్ ఒక సెషన్ వస్తుంది, ఇంకో స్కూప్ ఇంకో సెషన్ వస్తుంది. సో చూస్తూ కదా, ఇది వచ్చేసి 35 to 40 grams ఉంటుంది ఈ స్కూప్. సో ఇంత చాలు మనకి, ఓకేనా. దీన్ని ఫ్రీ వర్కౌట్ మరీ ఎక్కువ తినుకుంటు పోయినామంటే ఆనే అనుకుంటారు జిమ్లో. సో ఏంటంటే మనం లిమిట్ తీసుకోవాలి, 35 to 40 grams, ఓకేనా. సో ఈ విధంగా అయితే తీసుకుంటాను. సో నెక్స్ట్ నేను తీసుకునేది మన ప్రోటీన్ అన్నమాట. సో ప్రోటీన్లో నేను వాడేది మజిల్ బ్లేస్. ప్రజెంట్లో అయితే మజిల్ బ్లేస్ వాడుతున్నా, నేను ఏదో వీళ్ళేదో ప్రమోట్ చేస్తాను, నాకు వీడైతే ఒక రూపాయి కూడా ఇదే. సో బట్ ఏంటంటే నేను చాలా ట్రై చేసిన ప్రోటీన్లలో, మజిల్ టెక్ వాడినా, తర్వాత మై ప్రోటీన్ వాడినా, ఆప్టిమమ్ న్యూట్రిషన్ వాడినా, చాలా టైప్స్ ఆఫ్ ప్రోటీన్ వాడినా, ఆర్డినరీ ప్రోటీన్స్ కూడా వాడినా. ఎందుకంటే లైక్ 15 days నుంచి వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి. సో అనుకోవచ్చు అందరూ అదే 15 days నుంచి వర్కౌట్ చేస్తే మీకు బాడీ లేదు, అంటే డోంట్ జడ్జ్ అ పర్సన్ బై సేయింగ్ హిస్ బాడీ, ఓకేనా. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్, అందరికి బాడీ పెరగడానికి రూల్ లేదు, ఇట్ డిపెండ్స్ అపాన్ యర్ జెనెటిక్స్ ఆల్సో. సో నేను ప్రజెంట్లీ వాడేది వచ్చేసి నేను మజిల్ బ్లేస్ బయోజైమ్ అని చెప్పేసి ఇది వాడుతున్నా. ఇది ఇండియన్ స్టాండర్డ్స్కి బాగుంటుంది అని చెప్పేసి చదివిన నేను. సో ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళ కోసం డిజైన్ చేసింది అనమాట ఇది. సో అంటే ఫాస్ట్ అబ్జర్వేషన్ అనేది ఫాస్ట్ ఉంటుంది. సో చూస్తున్నా ఒక స్కూప్ అయితే ఇది వేసుకుంటున్నాడు, కన్నే కాడు ముందే చూసుకుంటాడు. అరే నువ్వు తిందులే చాక్లెట్ పండి. సో చూస్తున్నా ఏదో ఒక స్కూప్ వేసుకుంటా. సో అదొక స్కూప్ వేసుకున్న తర్వాత నేను ఇంకేం చేస్తాను అంటే ఒక స్పూన్ కాఫీ పొడి. కాఫీ పొడి మీ ఇష్టం అది, బట్ కాఫీ పొడి నేను ఎందుకు వేసుకుంటా అంటే కెఫైన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనం ఒకవేళ వర్కౌట్ చేసేటప్పుడు మన మైండ్ని షార్ప్ ఉంచుతుంది, యాక్యురేట్గా లైక్ అంటే మనకి మంచి స్వెట్టింగ్ అనేది వస్తుంది బాడీలో, ఓకేనా. సో కెఫైన్ అనేది లిమిట్ తీసుకోండి, ఎక్కువ వద్దు లిమిట్. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకునే బీసీ డబల్ఏ, ఈ డబల్ఏ,
ప్రీ వర్కౌట్స్ ఉంటాయి, అందులో మొత్తం కెఫైన్ ఉంటుంది, అది మీకు తెలియదు ఓకేనా. సో మనం న్యాచురల్ కెఫైన్ తీసుకుంటాం ఇక్కడ. అండ్ దాంతోపాటు మనం తీసుకునేది హనీ, 2 spoons ఆఫ్ హనీ ఓకేనా. హనీ అది మీ ఇష్టము, బట్ నేనైతే తీసుకున్నాను ఎందుకంటే నాకు టేస్ట్ రావాలని చెప్పేసి. సో రిచ్ టేస్ట్ రావాలి కాబట్టి నాకు 2 spoons హనీ అయితే తీసుకుంటాం. సో నేను చూస్తున్నా ఈ విధంగా అయితే నేను తీసుకుంటా. ఈ విధంగా తీసుకొని నెక్స్ట్ ఇమీడియట్గా మనం ఇంకా షేక్ చూస్తున్నా కదా. నార్మల్గా ఇట్లా కొంచెం అయితే వాటర్ పోసుకుంటా ఎందుకంటే మొత్తం డ్రై ఉంది కదా. సో కొన్ని వాటర్ పోసుకోండి ఇలా ఫస్ట్. సో నార్మల్గా అంతా ఏంటంటే షేకర్లో వేసుకుంటారు, బట్ షేకర్లో వేసుకుంటే మనకి ప్రాపర్గా మిక్స్ అవ్వదు. సో అందుకే నేను మిక్సీ ప్లాన్ చేస్తాను. మిక్సీలో అయినా మొత్తం చూర చూర వేసేస్తుంది అన్నయ్య గారు అయితే ఆగుతారు. ఆగురా బాబు ఒక్క నిమిషం ఆగు, ఆన్ చేయండి. రెండు తిప్పుతావా కానీ అప్పుడేసారి ఆగు ఒక్క నిమిషం ఆగు. సో నేను చూస్తే కదా మళ్ళీ ఇంకొకసారి అయితే క్రష్ చేస్తాం. మనకి కావాల్సిన వాటర్ పోసుకోవచ్చు. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. సో ఫ్రెండ్స్ చూస్తారు అరౌండ్ 500 ml, అరౌండ్ 500 ml నా ప్రీ వర్క్అవుట్ ఓకేనా, నా ప్రోటీన్ షేక్ అది అరౌండ్ 500 ml. ఇది నా ప్రీ వర్క్అవుట్. సో ఫ్రెండ్స్ చూస్తారు నా ప్రీ వర్క్అవుట్ ఇది అనమాట. ఇది తిని జస్ట్ ఒక 30 minutes మీ బాడీలో పవర్ వోల్టేజ్ అనేది ఆటోమేటిక్గా బర్న్ అవుతుంది బాడీలో కలిసి. సో ట్రై చేయండి మీరు కూడా, ఇది ఒక రెసిపీ మీరు ఒక ట్రై చేసి వెళ్ళండి. సో మీరు కింద కమెంట్స్లో చెప్పండి తర్వాత. సో ఫ్రెండ్స్ నా ఎగ్స్ అండ్ ఆల్సో ప్రోటీన్ షేక్ అయితే రెడీ అయిపోయింది. సో డైలీ తినండి ఎగ్స్, చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి ప్రోటీన్ షేక్. ట్రై చేసిన తర్వాత కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, వేరుపాలు ఉంటే మనకి ప్రోటీన్ షేక్ బయట దొరకదు. ట్రై చేసి చూడండి మీరు కూడా, నేను చెప్పిన ప్రొసీజర్ ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్ నేను వాడే ఓట్ మిల్ వెకర్ ఓట్స్ నాకు ఇదైతే మంచిగా అనిపిస్తుంది టేస్ట్. సో అందుకే నేను తెప్పిస్తున్నా. ఇదైతే 2 kg ప్యాక్ అనమాట, ఇది సేవింగ్స్ ప్యాక్ 2 kg ఇది. అండ్ ఆల్సో ఇది వచ్చేసి 7-in-1 సూపర్ సీడ్స్ నట్స్ అండ్ మిక్స్. ఇది నేను ఆల్మోస్ట్ లైక్ 1.5 years అట్లా వాడుతున్నా, చాలా బాగుంటుంది. సో నాకు ఈ స్టాక్ వచ్చేసి లైక్ అరౌండ్ 30-40 days వస్తుంది మొత్తం ఈ రెండు కలిపి. 2 kg ఇది, 1/2 kg ఉంటుంది, 2.5 kg అవుతుంది. సో పర్ సెషన్ ఒక్కొక్క స్కూప్ అనమాట. సో ఇట్లా ఉంది డబ్బాలా. సో ఇట్లా డబ్బాలు వేసేసుకుంటాను నేను, రెండు మిక్స్ చేసేసుకుంటా. చూస్తారు కదా ఓట్ మీల్ అండ్ ఆల్సో 7-in-1 nuts అందులో వేసేసుకుంటా మొత్తం 2 kg, అది 1/2 kg వేసి మొత్తం షేక్ చేసేస్తా. సో అన్ని మిక్స్ అయిపోతాయి మొత్తం నట్స్. సో దాని తర్వాత ఇది స్కూప్ ఉంది నార్మల్గా ప్రోటీన్ షేక్ ది స్కూప్. పర్ సెషన్ ఒక స్కూప్ అనమాట, అంటే ఒక స్కూప్లో 30-35 grams ఉంటుంది. సో అట్లా అనమాట. సో అట్లా నేను వాటర్లో నానబెట్టుకొని నెక్స్ట్ డే మనం ప్రోటీన్ చేసుకోవడం తిన్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఎఫెక్టివ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారు కదా, సో నాదైతే బౌల్ అయితే ఖాళీ అయిపోయింది. సో నేను బౌల్ ఎట్లా రిఫిల్ చేసుకుంటా అంటే చూడండి. సో నేను ఆల్రెడీ నాది ఉంది కదా ఓట్స్ ఒక స్కూప్, 2 scoops స్టాక్, ఎందుకంటే మనకు ఊకే ఊకే పెట్టుకోవాలని కూడా ఇబ్బంది అవుతుంది కదా. సో ఇట్లా 2 scoops వేసేసుకుంటాం మంచిగా హీపింగ్ స్కూప్స్. సో అరౌండ్ 35 ఒక్క స్కూప్ అయితే అరౌండ్ 35 grams అట్లా వస్తుంది. సో టోటల్ 72-75 grams అట్లా వస్తుంది. సో ఇట్లా వాటర్ పోసేసుకుంటా, చూస్తున్నా ఫ్రెండ్స్ ఇట్లా. సో ఇట్లా వాటర్ పోసేసుకుంటా మంచిగా ఆ లెవెల్ వరకు బౌల్ పెట్టేయడం, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం. సో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా నెక్స్ట్ మినిట్, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అవసరమైనప్పుడు ఓపెన్ చేసుకొని తింటా. సో మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే లైక్ 3-4 days అయితే ఉంటుంది. సో టెన్షన్ లేదు అట్లా అన్నమాట.